మంచిర్యాల జిల్లా లక్షిట్పేట పట్టణంలో మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు కొక్కి రావుల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక వ్యవసాయ సంస్కరణల చట్టాలను ఉపసంహరించుకోవాలని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల నియోజకవర్గం లక్షిట్పేట పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. ప్రజలను నిలువున దోచుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల పేరుతో కేంద్రం ఎల్ఆర్ఎస్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిలువుగా దోచుకుంటోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్తి సత్యన్న, ఎంపీపీ మంగ, చింత అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారు మన ఊరికి ఎన్నోసార్లు వచ్చారు. సోడియం హైప్రో కొన్ని లక్షలు కోట్లకు ఉన్నటువంటి ఖర్చులు పెట్టి సోడియం హైప్రో మన లక్షలపేట కాన్స్టెన్స్ మన ఆంధ్ర కాన్స్టెన్స్ మొత్తం రెండు సార్లు సోడియం హైప్రో చేయడం జరిగింది. మొన్న తీరా బిక్కి బలహీన బలగాల వారికి ఉన్నాయి అని చెప్పి దాదాపు 285,000 మాస్కులను కూడా అందించడం జరిగింది మన లక్షపేట కాన్స్టెన్స్. ఈ యొక్క ఘనత ఈ మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యే ఇవ్వబడేటటువంటి ఖర్చులు మన ప్రేమ పెట్టినారు వాళ్ళందరికీ మనం ఇంకా రుణపడి ఉంటామని నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ అని చెప్పి పైసలు దండుకోవడానికి ఇది ఒక కార్యక్రమం పెట్టారు. రైతు బిల్లులు ఏవైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసుకుందో ఆ బిల్లులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద ఉద్యమం చేపట్టింది. ఆ ఉద్యమంలో భాగంగానే ఈరోజు మీ మండలానికి సంతకాల శేఖర గురించి ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం 10 రోజుల లోపల దేశం మొత్తంగా దాదాపు 2 కోట్ల సంతకాలు సేకరించి రాష్ట్రపతి కలిసి ఆ బిల్లును రద్దు చేయడానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ గారు మరియు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అందరూ కలిసిపోయి ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరూ చెప్పేది ఒకటే, లక్ష్మీ మండలం మొదటి నుంచి వ్యవసాయ మండలం ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది.